పంపించినావు, నువ్వు ఏదైతే మొదటి లిస్టులో నాకు ఎందుకు టికెట్ ఇవ్వలేదు, నన్ను అమెరికా నుంచి ఎందుకు రప్పించినావు, నా టైం అంతా ఎందుకు పాడు చేసినావు, ఇప్పుడు చెప్తున్నా రేవంత్ రెడ్డి గారు మీరు అమెరికా రండి, ఎన్ఆర్ఐలు అంతా మీకు చెప్పుతాను కొట్టకపోతే నా పేరు వేరే చెప్తా ఉన్నా, ఇంతమందిని మోసం చేస్తావా, నీకు కేవలం డబ్బు దాహం ఉంది, ఏడుగురు అన్నదమ్ములు కలిసి అంత డబ్బులు వసూలు చేస్తున్నావు, మీరు పురాణం బయట పెడతాను, నేను అడ్వకేట్నే, నేను మీరు అమెరికాలో ఎన్ని దందాలు చేసినప్పుడు అన్ని బయట పెడతాను, మీ భాగవతం బయట పెడతాను, ఎంతమంది ఈడీ మీ ఇంటికి రావాలి, అసలు ఈడీ అక్కడిక్కడి కాదు నీ దగ్గరికి వస్తే నీ పైసలన్నీ తెలుస్తాయి, ఇంకా చెప్తున్నాను నీకు అతి త్వరలో నీకు నారాయణ పటేల్ ఎక్కడెక్కడ పైసలు ఇచ్చిండో కూడా అది కూడా ముందర పెడతా, మీడియా ముందు పెడతా, నువ్వు డబ్బులకు అమ్ముకున్నా నువ్వు ఇలా పార్టీని నువ్వు అసలు ఏం చేస్తున్నావు అంటే పాడియాలనుకుంటున్నావు, పార్టీ గెలిచే సీట్లు లేవు, ఎక్కడ ఇచ్చినా నువ్వు ఏడ ఇచ్చిన నీ ఈక్వేషన్స్ అన్నీ నేను ప్రతి లెక్కతో చెప్తాను, నీకంటే ముందు నుంచి రాజకీయంలో ఉన్నా నాకు అన్ని తెలుసు, నువ్వేమనుకుంటున్నావు ఎన్ఆర్ఐని అనుకుంటావు, ఎన్ఆర్ఐని కాదు, నేను గ్రామ స్థాయి నుంచి వచ్చినా సర్పంచ్ లెవెల్ నుంచి వచ్చినా ఇవాళ నన్ను అవమానపరిస్తే మా ముదోల్ తాలూకా ప్రజలు ఏమంటున్నారు, ఏడుస్తూ ఉన్నారు, వాళ్ళంతా శాపనార్థాలు పెడుతున్నారు, నిన్ను నీకు ఆ శాపాలు తలగకుండా పోదు, నాదే కాదు నాతో పాటు తిరిగిన కార్యకర్తలు కూడా నిస్సహాయంగా పనిచేసారు, అయితే ఇవాళ ఏం చేస్తున్నా అంటే నా కార్యకర్తలు కోపోద్రుక్తులై నీ మొత్తం జెండాలను తగలబెట్టి చెప్పుతో కొట్టారు నీ దానికి, ఎందుకంటే నువ్వు అమ్ముడు పోయిన వ్యక్తివి, నువ్వు రేపు పొద్దున తెలంగాణను ఎట్లా పాలిస్తావు అనుకుంటున్నావు, నువ్వు అందరినీ ఎవరినన్నా ఏమైనా తొక్కి అన్నా కానీ నువ్వు అధికారం రావాలా, నీకు పైసలు రావాలి, అలాంటి నీ వ్యక్తిత్వాన్ని నేను ఖండిస్తూ ఉన్నా. ఇంకో విషయం చెప్తున్నా, ముదోళ్ళ కాంగ్రెస్ పార్టీ కాదు ఏ పార్టీ గెలది, నన్ను బీఎస్పీ వాళ్ళు బహుజన సమాజ్ పార్టీ వాళ్ళు నన్ను అడుగుతున్నారు, హక్కును చేర్చుకుంటా ఉన్నారు, మేమున్నామన్నా నిన్ను గుండెలు పెట్టుకొని మేము గెలిపిస్తామని చెప్తా ఉన్నారు, తప్పకుండా రేపు పొద్దున నేను ఈ పార్టీకి రాజీనామా చేస్తున్నా, రాజీనామా చేసి బీఎస్పీలో జాయిన్ అవుతున్నా, రేపు వచ్చిన ఓ రాబోయే అసెంబ్లీలో బిడ్డా నీ సంగతి చెప్తాను, నీ మొత్తం లెక్కలు అసెంబ్లీలో చెప్తాను నేను, నువ్వు ఎక్కడెక్కడ డబ్బులు తీసుకున్నావు, అమెరికాలో ఎక్కడ తీసుకున్నావు, ఇక్కడ ఎంత తీసుకున్నావు, ఏడుగురు అన్నదమ్ములు ఎక్కడ వసూలు చేసినారు, అసెంబ్లీలో చెప్తా, తెలంగాణ అసెంబ్లీకి నేను వస్తున్నా, నువ్వు ప్రజల నువ్వు టికెట్లు నీ చేతులు ఉండొచ్చు కానీ ఓట్లు నా ప్రజల మనసులో ఉన్నాయి, నేను తప్పకుండా నేను వస్తాను అసెంబ్లీకి, వచ్చి నీకు అసెంబ్లీలో నీ లెక్కలని చెప్తా, నువ్వు చూస్తావు బిడ్డ.